హలో మై డియర్ నర్సెస్, ఇవాళ టాపిక్లో మనం వచ్చేసి ఇన్ఫెక్షన్ గురించి చూద్దాము. ఇన్ఫెక్షన్లో మనకి చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, సో ఆ దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్లీ మనం చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గురించి చూసుకుంటే మనకి మెయిన్గా అందులో 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే, అదొక సైకిల్ లాగా ఉంటుంది. అండ్ నేను ఇది చెప్పగానే నాకు తెలిసి మీకు అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇదే అది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫెక్షియస్ ఏజెంట్, అంటే ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుందో అది ఇన్ఫెక్షియస్ ఏజెంట్. బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ రిజర్వాయర్, అంటే ఈ బ్యాక్టీరియా బయటికి వచ్చిన తర్వాత అది ఎక్కడ దేంట్లో స్టోర్ అవుతుంది, ఓకే, అది రిజర్వాయర్ అంటాం. ఓకే, దాని నుంచి అది ఎలా బయటకు వస్తుంది. ఓకే, మే ఇట్ బి లైక్ స్నీజింగ్ వల్ల కావచ్చు, కఫింగ్ వల్ల కావచ్చు, ఐ సెక్రెషన్స్ వల్ల కావచ్చు, ఫీజెస్ వల్ల కావచ్చు. సో ఎలా అయినా అయి ఉండొచ్చు, అది పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ కానీ, యానిమల్ టు పర్సన్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్టల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, అంటే దేని ద్వారా ఒక మనిషిలోకి, అంటే ఒక మనిషి నుంచి బయటకు వచ్చింది, ఎట్లా వెళ్ళి ఇంకొక వ్యక్తిలోకి లోపలికి వెళ్తుంది, అది పోర్టల్ ఆఫ్ ఎంట్రీ. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ససెప్టబుల్ హోస్ట్, అంటే ఎవరిలోకి ఎక్కువగా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, అంటే ఇన్ఫెక్షియస్ ఏజెంట్ ఎవరిలోకి ప్రత్యేకంగా వెళ్తుంది, ఎట్లాంటి వారిలోకి వెళ్తుంది. సో దాన్ని మనకి ససెప్టబుల్ హోస్ట్ అంటారు. ఇది అన్నీ కలిపి, స్టెప్స్ అన్నీ కలిపి మనకి చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ మనము ఇవి ఒక్కొక్క స్టెప్ గురించి సెపరేట్గా మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే చెప్పుకున్నాం కదా, అది ఒక బ్యాక్టీరియా, వైరస్, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఆర్గానిజం, దాన్ని మనం ప్యాథోజన్ అని అంటాము. ఫస్ట్ వచ్చేసి వైరస్ అనుకోండి, వైరస్లో ఇన్ఫ్లుయెన్జా, షింగిల్స్, హెపటైటిస్ లాగా. అండ్ బ్యాక్టీరియాలో లెప్టోస్పైరోసిస్, లైమ్ డిసీజ్, ఈ బ్యాక్టీరియాస్, ఇంకా ఫంగై, ఇవే కాదండి చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడికి తీసుకున్నాను. అండ్ ఫంగైలో వచ్చేసి క్యాండిడియాసిస్, ఆస్పర్గిల్లోసిస్, ఇంకా మలేరియా, పారాసైట్, ప్రయాన్స్, ఇవన్నీ మనకి ప్యాథోజన్స్ అంటాం. ఇవి వీటి వల్ల డిసీజ్ కాజ్ అవుతుంది కాబట్టి వీటిని ప్యాథోజన్స్ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వాయిడ్. రిజర్వాయిడ్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇట్స్ అ ప్రిన్సిపల్ హ్యాబిటాట్ ఇన్ విచ్ a pathogen lives, flourishes and is able to multiply. అంటే ఒక బ్యాక్టీరియా ఏ దేంట్లో అయితే మనకి నివసించి అక్కడ నుంచి అది ఎక్కువ డివైడ్ అయ్యి అక్కడ దాన్ని ఏమంటారు, దాని ఫ్యామిలీని అక్కడ పెడుతుందన్నమాట. సో అది మనకి రిజర్వాయర్ అని అంటాం. మనకి ఇక్కడ రిజర్వాయర్స్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ రిజర్వాయర్స్. హ్యూమన్ రిజర్వాయర్స్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, అక్యూట్ క్లినికల్ కేసెస్ అండ్ క్యారియర్స్. క్లినికల్ కేసెస్ అంటే ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళని క్లినికల్ కేసెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ క్యారియర్స్ అంటే ఎవరు, ఇన్ఫెక్షన్ వాళ్ళలో ఉండి వాళ్ళు అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళలో ఒకవేళ సింప్టమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళని మనం క్యారియర్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మనం క్యారియర్స్లో చూసుకున్నట్టయితే మనకి క్యారియర్స్లో కూడా మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ క్యారియర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, మెయిన్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్యుబేటరీ క్యారియర్స్. ఇంక్యుబేటరీ క్యారియర్స్ అంటే ఏం లేదు, ఎవరైతే అంటే ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నారో ఆ డిసీజ్ ఇంక్యుబేషన్ పీరియడ్లో కూడా వాళ్ళు స్ప్రెడ్ చేయగలుగుతారు డిసీజ్, వాళ్ళని ఇంక్యుబేటరీ క్యారియర్స్ అంటాం. ఇన్అపారెంట్ క్యారియర్స్ అంటే ఎవరైతే డిసీజ్ ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది ఇన్ఫెక్షన్, సో అట్లాంటి వాళ్ళు అప్పుడే ఆ స్టేజ్లో కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయగలుగుతారు, వారు ఇన్అపారెంట్ క్యారియర్స్. నెక్స్ట్ వచ్చేసి కోవలసెంట్ క్యారియర్స్, అంటే రికవరీ స్టేజ్లో ఉంటుంటారు అయినా అప్పటికీ కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ క్యారియర్స్, వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది తగ్గిపోతుంది బట్ స్టిల్ ఇంకా వాళ్ళు ఇన్ఫెక్షన్ని బయట వాళ్ళకి వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమల్ అండ్ ఇన్సెక్ట్ రిజర్వాయర్స్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్కిటోస్ తీసుకోవచ్చు, మస్కిటోస్ ద్వారా మనకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటివి వస్తుంది కదా, సో అట్లాంటివి మనకి యానిమల్ అండ్ ఇన్సెక్ట్ రిజర్వాయర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రిజర్వాయర్స్. ఓకే, ఆ తర్వాత పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్, అంటే ఎక్కడి నుంచి అయితే మనకి ఈ ప్యాథోజన్ అనేది బయటికి ఎగ్జిట్ అవుతుందో దాన్ని మనం పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్ అని అంటాము. సో ఇక్కడ మనకి మెయిన్గా ఎక్కడి నుంచి వెళ్ళి హ్యూమన్స్లో అయితే ఎట్లా బయటికి వెళ్తుంది అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఎలిమెంటరీ. ఎలిమెంటరీ అని అంటే ఎలిమెంటరీ కెనాల్ తెలుసు కదండి, డైజెస్టివ్ ట్రాక్ట్. సో దానిలో ఓరల్గా కానీ యానల్గా కానీ అది మనం ఎలిమెంటరీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి జెనైటో యూరినరీ. జెనైటో యూరినరీ అంటే యూరినల్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ రెస్పిరేటరీ అని అంటే కఫింగ్ వల్ల కానీ, స్వీజింగ్ వల్ల కానీ. సో మనకి రెస్పిరేటరీ సెక్రీషన్స్ వల్ల మనం బయటికి వెళ్తే. అండ్ నెక్స్ట్ స్కిన్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాసెంటల్ అంటే మదర్ నుంచి బేబీకి ప్లాసెంటా ద్వారా. ఓకే, సో హ్యూమన్లో నుంచి అయితే మనకి ఇవి పోర్టల్ ఆఫ్ ఎగ్జిట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక దాని నుంచి మనకి ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయిన ఈ బ్యాక్టీరియా వైరస్ అది ఎట్లా వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అండ్ ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్. డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటే మనకి వర్డ్లోనే అర్థమవుతుంది. డైరెక్ట్ అంటే మనం ఒకరినొకరు ముట్టుకున్నప్పుడు కానీ, ఓకే డైరెక్ట్ డ్రాప్లెట్స్ మనం డైరెక్ట్ లోపల తీసుకున్నప్పుడు కానీ, ఓకే సో ఇట్లాంటి వాటిని మనం డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటాము. ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే వెహికల్ బోర్న్, ఎయిర్ బోర్న్ అంటే ఒక దగ్గర రిలీజ్ అయిన ప్యాథోజన్ అక్కడి నుంచి వేరే ఇంకొక వెహికల్ ద్వారా కానీ లేకపోతే ఎయిర్ ద్వారా, ఫోమైట్స్ అంటే హ్యాండ్ కర్చీఫ్, పెన్స్, పెన్సిల్ వీటి ద్వారా అక్కడి నుంచి ఇంకొక పర్సన్లోకి ట్రాన్స్మిట్ అయితే మనం దాన్ని ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ అంటాం. సో మనకి మూడో ట్రాన్స్మిషన్లో మెయిన్గా టూ టైప్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకే అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్నట్టయితే పోర్టల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే ఇప్పుడు మనకి బ్యాక్టీరియా బయటకు వచ్చింది అండ్ అది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఒక ట్రాన్స్మిషన్ దగ్గరకు వచ్చింది అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మనకి ఇప్పుడు వేరే పర్సన్లోకి ఎంటర్ అవ్వాలి. ఎట్లా ఎంటర్ అవుతుంది అంటే ఇన్హలేషన్ ద్వారా, ఓకే అబ్జార్ప్షన్ అండ్ ఓకే కళ్ళల్లో కానీ లేకపోతే ఇంజెక్షన్ అంటే నోట్లోంచి ఏమైనా పెట్టుకున్నప్పుడు అలా మనకి లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ససెప్టబుల్ హోస్ట్. ససెప్టబుల్ హోస్ట్ అని అంటే ఏంటి అంటే ఎలాంటి వారిలో ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్, ఈ ప్యాథోజన్ అనేది వాళ్ళలో ఎంటర్ అవుతుంది, సర్వైవ్ అవుతుంది. సో అవి ఎట్లాంటి వాళ్ళలో మనం ముఖ్యంగా చూస్తామంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ తక్కువ ఉన్నా కానీ మరీ ఎక్కువ ఉన్నా అంటే ఎల్డర్లీ పీపుల్, జీరియాట్రిక్స్లో మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ స్టేటస్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషనల్ స్టేటస్, పూర్ ఫుడ్ ఇంటేక్ వల్ల కానీ, మెడికేషన్స్ వల్ల కానీ, క్రానిక్ ఇల్నెస్ వల్ల కానీ మనకు ఈ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఒక పర్సన్లోకి మనకి ప్యాథోజన్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోయేంతవరకు అంటే కంప్లీట్గా వాళ్ళు రికవర్ అయ్యేంతవరకు మనకి కొన్ని స్టేజెస్లో డివైడ్ చేస్తాము. సో అవి మనకి ఫోర్ స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఈ ఫోర్ స్టేజెస్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంక్యుబేషన్ పీరియడ్. ఓకే ఇంక్యుబేషన్ స్టేజ్ అంటే ఏంటి, ఒక ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఇంక్యుబేట్ అంటే డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే డివైడ్ అవుతూ ఉంటుంది, అది లోపల అడ్జస్ట్ అయిపోయి అది దాని ఏమంటే దాని సర్వైవల్ రేట్ అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని అది అప్పుడు ఏంటి అని అంటే అది ఇనిషియల్ కాంటాక్ట్, అది ఫస్ట్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత సిమ్టమ్స్ చూపించేంతవరకు అది మనకి ఇంక్యుబేషన్ స్టేజ్ అని అంటాము. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ స్టేజ్ ప్రోడ్రామల్ స్టేజ్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏం చెప్పుకున్నాము, మనకి ప్యాథోజన్ ఎంటర్ అయినప్పటి నుంచి సిమ్టమ్స్ కనిపించేంత వరకు దాన్ని ఇంక్యుబేషన్ అన్నాము. ఇక్కడేమో సిమ్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మనము ప్రోడ్రామల్ స్టేజ్ అని అంటాము. ఓకే అండ్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి దీన్ని మనము క్లినికల్ స్టేజ్ కానీ ఇన్వేసివ్ స్టేజ్ కానీ ఫుల్ స్టేజ్ ఆఫ్ ఇల్నెస్ అంటాము. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో మన సిమ్టమ్స్ కనిపించాయి కదా, ఇక్కడ ఈ స్టేజ్లో మనకి సిమ్టమ్స్ అనేవి కంప్లీట్గా రివీల్ అవుతూ ఉంటాయి. ఓకే సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి కోవాలిసెన్ పీరియడ్. అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి రికవరీ పీరియడ్. ఈ కోవాలిసెన్ పీరియడ్లో ఏం జరుగుతుంటుంది అంటే మనకి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ అనేవాడు తను రికవర్ అవుతూ ఉంటాడనమాట, అంటే నార్మల్ స్టేజ్కి మళ్ళీ వస్తూ ఉంటాడు. సో మనం ఇదొక టేబుల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్పోజర్ అయినప్పుడు, ఓకే మనకి ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ ఫస్ట్ వచ్చేసి ఇంక్యుబేషన్ పీరియడ్, ఆ తర్వాత ప్రోడ్రామల్ స్టేజ్ అంటే మనకి సిమ్టమ్స్ కనపడడానికి చాలా తక్కువ పీరియడ్ అవసరం కదా, అండ్ అదే మనకి ప్రోడ్రామల్ స్టేజ్. దాని తర్వాత పీరియడ్ ఆఫ్ ఇన్వేషన్, ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ స్టేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే ఈ కర్వ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రేజ్ అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ స్టేజ్, అంటే ఇక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కోవాలిసెన్ పీరియడ్లో వచ్చేసరికి మనకి బ్యాక్టీరియల్ రేట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం ఒక బ్యాక్టీరియల్ ఆర్ ఇన్ఫెక్షన్ కర్వ్ అని అంటాము. సో దీని గురించి మనకి ఎగ్జామ్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ కర్వ్ గురించి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్స్లో ఏదైనా మీరు ఫ్యూచర్లో రాస్తున్నట్టయితే దానికి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇలా ఏదైనా వీడియోస్ మీకు డౌట్గా ఉన్నట్టయితే లేదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే దయచేసి మా కింద ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఆల్సో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.